ఒక అంశాన్ని స్పష్టంగా సూటిగా చెప్పేది ఫోటో మాత్రమేనని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో వార్తల కన్నా ఫోటోలను ఎక్కువగా చూసి వార్త సారాంశాన్ని తెలుసుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంత్రి హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన ఛాయాచిత్రాల పోటీకి 101 మందికి పైగా ఫోటోగ్రాఫర్లు 900కు పైగా ఎంట్రీలు పంపారు. వీటి ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒక ఫోటో సమస్య తీవ్రతను స్పష్టంగా తెలుపుతుందని, అది ఫోటోగ్రాఫర్ పనితీరుకు నిదర్శనంగా అభివర్ణించారు. కాగా తమ ప్రభుత్వం గత 8 నెలల కాలంలో సాధించిన ప్రగతిపై ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు సాక్ష్యమన్నారు. వార్తల విస్తరణలో రిపోర్టర్ల కంటే కూడా ఫోటోగ్రాఫర్లు ఎక్కువ శ్రమ పడతారని మంత్రి అన్నారు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా ఎన్నికైన వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు ఎంతో కష్టపడి ఫోటోలు తీస్తారన్నారు. వారు తీసిన ఫోటోలు సమస్యలను ప్రతిబింబిస్తాయని అన్నారు. క్షేత్ర స్థాయిలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారని అన్నారు. A journalist in the coverage. Migitha journalist lo patrikalaki television ki rasetatondi journalist lo galago photo journalist lo ante konni sandarbhalalo మా మిత్రులకన్న జర్నలిస్టులకన్న ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉండే గ్రాస్ రూట్ లెవెల్కి సీల్ బ్రేకర్కి వెళ్ళి లాటరీ ఛార్జర్లు హెల్తింగ్ ఆఫ్ స్టోన్స్ వీటన్నింటినీ భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్. నేను తప్పించుకుంటాను కవరేజీలో దాని పడుతుంటే పక్కకు వెళ్తాము కవరేజీలో, కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకు వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సినటువంటి పని. అందుకే ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపర్ లేదు. వితౌట్ ఫొటోస్ పేపర్ని ఊహించేది ఎట్లా ఉంటుంది? ఏ ఫోటో యాక్షన్ ఫోటో పర్టికులర్లీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు తీశారు, చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వము 500 రూపాయలకి సంబంధించి సిలిండర్ ఇచ్చింది తగ్గించి, అది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం మొదటి పేజీలో వస్తుంది చదువుకుంటారు. అది అంటే ఆ ఫోటోగ్రాఫర్కు ఆ ఫోటో తీయాలని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి తనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి ఫోటోలాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు 101 మంది 101 మెంబర్స్
మోర్ దాన్ 900 పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నా, ఆ ఫోటోలన్నీ కూడా ఒక దారి నుంచి ఆ గ్యాలరీలో చూశాను. ఒక్క ఫోటో నుంచి ఒక ఫోటో, ఒక సోదరుడు తీసిన ఫోటోల నుంచి ఇంకొక సోదరిని తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు. ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తలంచి ఎన్నికల ముందు ఏవైతే అభయహస్త కార్యక్రమం ద్వారా ప్రజలకు హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో, మా కమిషనర్ గారు మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన, మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు. ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు కాబట్టి.